ఆత్మీయులకు నమస్కారం భారతదేశం జ్ఞానభూమి తపోభూమి వేదభూమి కర్మభూమి ఈ నేలపై ఎందరో మహర్షులు మహనీయులు మహితాత్ములు మహాత్ములు నడయాడిన పుణ్యభూమి కూడా ఆధ్యాత్మిక అరుణగురి అంటే తిరువన్నామలలో తను సాధించిన ఆత్మతత్వాన్ని మౌనంగా ప్రపంచానికి బోధించిన దివ్యాత్మ స్వరూపులు భగవాన్ శ్రీ రమణులు భౌతికంగా మనకి దూరమై డెబ్బై మూడు సంవత్సరాలు నేటికి కానీ ఎప్పటికీ మనల్ని హూ యామ్ ఐ అనే సులువైన మాటను మంత్రంగా స్వీకరించమని మన నిజ స్వభావాన్ని మేల్కొల్పుతూనే ఉంటారు ఉన్నారు కూడా నిరాడంబరత ప్రేమ మూర్తిభవించిన రూపమే భగవాన్ శ్రీరమణులు భూతదయ అహింసను ఆచరించి చూపిన మహనీయులు నేను ఎవరో ఆలోచించు అనే ఆయన దివ్యవాక్కుతోనే ప్రపంచానికి ఆత్మజ్ఞానాన్ని బోధించారు శ్రీరమణ భగవాన్ మౌనమునిగా ప్రసిద్ధిగాంచారు ఆయన జీవితం ఆచరణే జగతికి ఆయన చూపిన ఇచ్చిన సందేశం రమణులు మహిమలు ప్రదర్శించలేదు అయితే వారి సన్నిధిలో మహిమలు జరగని క్షణమే లేదు ఎందరో రాజకీయ సాహిత్య విదేశీ ప్రముఖులు శ్రీ రమణ మహర్షుల వారిని దర్శించుకున్నారు ధరించారు ఒకసారి శ్రీ రమణుల ముందు ఒక పెద్ద మనిషి ఇలా అన్నారు భగవాన్ మీరు పశుపక్షాదుల మీద పిల్లుల మీద దిక్కుమాలిన దరిద్రుల మీద ఎంతో ఆదరణ చూపిస్తారు కావాలని వాళ్ళని పలకరిస్తారు లాలిస్తారు చేతుల మీద వారికి తినిపిస్తారు మేము మీ చూపు కోసం మాట కోసం మీ చేతి నుండి ప్రసాదం కోసం ఎంతో తపించిపోతున్న ప్రాధేయపడిన ప్రార్థించిన మా వంకే చూడరు ఇది మీకు న్యాయమేనా మీ సమత్వానికి భంగం కాదా అని నిష్ఠూరంగా మాట్లాడాడు సమాధానంగా రమణుల వారి పెదవులపై చిరునవ్వు తొణికిసలాడింది కొద్దిసేపు మౌనం వహించారు తరువాత మృదువుగా అదే మీ సందేహం ఆ పశువులు సర్పాలు పక్షులు పిల్లులు అత్యంత సహజంగా నా దగ్గరికి వస్తారు ఏ కాంక్షలు కోరికలు వారికి ఉండవు అందువల్ల నేను వారిని అత్యంత సహజంగా ప్రేమిస్తాను అట్లా సహజంగా ప్రవర్తించడం నాకు ఇష్టం ఇక మీ వంటి పెద్దలు ఎన్నో కోరికలతో ఇక్కడ నుండి ఏదో పట్టుకుపోవాలనే కాంక్షతో వస్తారు దానికోసం కావాలని భక్తిని తెచ్చి పెట్టుకుంటారు ఇవన్నీ వేషాలు మాత్రమే ఇవి భగవంతుణ్ణి ఏమార్చలేవు అన్నారు ఇందులో వారు అనే మాటతో పశుపక్షాదులను గౌరవపూర్వకంగా రమణ మహర్షుల వారు సంబోధించడం మన హిందూ దేశ సంస్కృతికి చక్కటి ఉదాహరణ కాబట్టి ఈ దేశానికి ధర్మాన్ని దిగుమతి చేసి బోధించవలసినటువంటి అవసరం ఎవరికీ లేదు దేశ విదేశాల నుంచి ఎంతోమంది పండితులు పప్ప రామదాసు పరమహంస యోగానంద వంటి యోగులు పాల్ బ్రంటన్ మరియు సోమర్సెట్ మామ్ వంటి ప్రఖ్యాత రచయితలు వచ్చి శ్రీ రమణ మహర్షిని కలిసేవారు మౌనంగానే తమ దృక్కులతో మహర్షి వారి సందేహాలను తీర్చేవారు ఎన్నో అద్భుత సంఘటనలు జరిగినా తమ ప్రమేయం లేదని రమణులు అనేవారు ఒకరోజు ఒక వస్తువు లేకపోతే మరునాడే ఎవరో ఆ వస్తువు పంపడం జరిగేది వారి తల్లి ఆశ్రమంలో వచ్చి ఉన్న మిగతా అందరిలాగే చూసిన సమదర్శి ఆయన శ్రీ రమణ మహర్షి చివరి రోజుల్లో ఎడమ చేతిపై వ్రణం పెరిగి శస్త్రచికిత్స చేసినా తగ్గలేదు డాక్టర్లు మత్తు ముందు ఇస్తామన్నా నిరాకరించారు ఎందరో భక్తులు వారిని తమ అంతర్గత శక్తితో ఆరోగ్యం బాగు చేసుకోమని ప్రార్థిస్తే వారిలా అన్నారు భోజనం తరువాత విస్తరిని ఉంచుకుంటామా అని అడిగిన వారిని కూర్చి ఇచ్చిన ఈ సమాధానం మనకి ఎంతో పరమార్థాన్ని బోధిస్తుంది మరి మనం ఇట్టి మహోన్నత మహనీయుణ్ణి మన పిల్లలకు నిజంగా ప్రేమించమని చెప్పగలిగితే అది వాళ్ళకు ఇచ్చే అద్భుతమైన సంపద డెబ్భై మూడేళ్ల క్రితం పద్నాలుగు ఏప్రిల్ పంతొమ్మిది వందల యాభై రాత్రి ఎనిమిది నలభై ఏడు నిమిషాలకు భగవాన్ శ్రీ రమణ మహర్షి దేహాన్ని వదిలేసినప్పుడు ఒక నక్షత్రం అరుణగిరి శిఖరం మీదుగా అంతరిక్షంలో అదృశ్యమైంది కోట్లాది మంది భౌతికంగా ఇది చూశారు ఇప్పటికీ ఆత్మీయంగా మనల్ని పలకరిస్తూ మనల్ని ఆత్మ సాక్షాత్కార మార్గంలో నడుపుతున్నటువంటి మాన్య మహనీయ మహోన్నత మానవ శక్తి పురుషుడు మహర్షి భగవాన్ శ్రీరమణుల దివ్య పాద పద్మాలకు ప్రణమిల్లుతూ భారతమాతకు వందనం తెలుగు తల్లికి అభివందనం వందే మాతరం